ప్రజా ప్రయోజన వ్యాజ్యం, ప్రజల ప్రయోజనాల కోసం ఎవరైనా ఓ పిటిషన్ వేయాలి, దాన్ని కోర్టులు తీసుకోవాలి. ఎందుకు? సామాన్యుడికి కూడా న్యాయం అందించాలి అన్నటువంటి. ఎలాంటిది ప్రజా ప్రయోజనం అంటే, మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్తాం, మంచినీళ్ళు ఉండవు, అక్కడ బాటిల్ కొనుక్కు తాగాలి. అంటే మంచినీళ్ళు ఇవ్వాల్సిన ప్రాథమిక బాధ్యతను వ్యాపార సంస్థ దూరం చేసుకుంది, దూరం చేస్తుంది. అది ప్రజా ప్రయోజనం అంటే. లేదు, టాయిలెట్స్ లేక మహిళలు అల్లాడిపోతూ ఉంటారు రోడ్డు మీదన, ఎక్కడన్నా గబక్కన అర్జెంటుగా టాయిలెట్కి వెళ్ళాలంటే ఏదో ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాలి. లేదు, ఏ హైవేల మీద జర్నీ చేస్తున్నప్పుడు అక్కడ ఏదో పెద్ద పెద్ద దాబాల లాంటి చోట్లకు మాత్రమే వెళ్ళాలి, మిగతా చోట్ల అల్లాడిపోతుంటారు. ప్రభుత్వాలు టాయిలెట్స్ ప్రతి 5 కిలోమీటర్లకు ఒకటి ఎందుకు కట్టకూడదు? హైవే అథారిటీ చేతను ఎందుకు కట్టించకూడదు? అక్కడ 10 కిలోమీటర్లకు 15 కిలోమీటర్లకు అంటారు కానీ అందుబాటులో ఉండి సాగుబోయి, లేదా సరిగ్గా మెయింటెనెన్స్లు ఉండవు. అవి కదా నిర్ణయం. అది హైవేల మీద సరే, R&B రోడ్ల మీద పరిస్థితి ఏంటి? ఊళ్ళల్లో పరిస్థితి ఏంటి? రోడ్డు మీద ఏ షాపింగ్ మాల్కు వెళ్ళారంటే అక్కడ ఉండవు సాగు. ఏది షాపింగ్ మాల్లో ఉంటాయి, మామూలు షాపుల దగ్గర ఉండవు. ఆయా ప్రాంతాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా ఎవడన్నా వేస్తాడా? ఉండదు. కానీ ఏ వేటిటి మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తారు? సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం, పార్లమెంట్లో ద్రౌపది ముర్ముతో ఇనాగ్రేషన్ చేయించాలి కానీ నరేంద్ర మోడీ చేయించడానికి వీలేదు, 28వ తారీఖు దాన్ని ఆపేయండి అంటూ ఒక లాయర్ కేసేశారు. సుప్రీంకోర్టు దాన్ని తోసిపుచ్చి అసలు నీకేంటి లోకల్ స్టాండ్ అంటే నీకేంటి సంబంధం, నువ్వు ఎంపీవి కాదు, నీకు బాధ్యత లేదు దాంట్లో. అది అసలు ఏ ప్రజల ప్రయోజనాలకు ఉద్దేశించింది? ఇంకా నీకు పెనాల్టీ వేయకుండా పంపించేస్తాం, ప్రజా ప్రయోజనాలు మిస్యూజ్ చేస్తే పెనాల్టీ వేయాలి, అలా వేయకుండా పంపిస్తున్నాం పొమ్మనమని చెప్పింది.